డాక్టర్ గారు, ఈ రోజు డిటాక్స్ విత్ మంతన అనే అంశంలో మొదటి రోజు. మరి ప్రతి అవయవానికి మీరు ఏదో ఒక డిటాక్స్ కార్యక్రమాన్ని చెప్తున్నారు కాబట్టి ఈ రోజు మొదటి రోజు ఏ అవయవానికి డిటాక్స్ ప్రోగ్రామ్ చెప్పబోతున్నారండి? ఈ రోజుల్లో కామన్గా ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే అతిపెద్ద సమస్య, లైఫ్ టైం మందులు మింగేటట్టు చేసే సమస్య థైరాయిడ్. అవును, నిజం. ప్రాణం పోగొట్టదు, కానీ ప్రాణం ఉన్నంత వరకు అన్ని అవయవాల్ని డిస్టర్బ్ చేసేస్తుంది. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లు అనేవి శరీరంలో జీవక్రియకు అతి ముఖ్యం. ఆ థైరాయిడ్ గ్రంథి సరైన పద్ధతిలో పనిచేయక దానికి ఏదో అందవలసిన అయోడిన్ అందకో, అందవలసిన పోషకాలు అందకో, హార్మోన్స్ రావట్లేదు. అందుకని హైపోథైరాయిడిజం సమస్యతో ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు. ఓకే, అందుకని ఆ థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేయాలన్నా, కాస్త నిదానంగా మందులు పోవాలన్నా, అసలు ట్రబులే లేని వారికి భవిష్యత్తులో థైరాయిడ్ రాకుండా ఉండాలన్న, థైరాయిడ్ గ్రంథి ఆ దోషాలు కెమికల్స్ అన్నీ క్లీన్ అయిపోయి ఆ సెల్స్ అన్నీ థైరాయిడ్ గ్రంథిలో ఉన్న కణజాలం అంతా డీటాక్స్ అవ్వాలన్న, ఫస్ట్ డే డీటాక్స్ ఏం చేయాలో ఈరోజు చెబుదాం అనుకుంటున్నానమ్మా. ఓకే, అయితే డాక్టర్ గారు, మరి ఈ డీటాక్స్ కార్యక్రమంలో భాగంగా థైరాయిడ్ డీటాక్స్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటో చెప్తారా? థైరాయిడ్ గ్రంథి పనిచేయాలి అంటే దానికి రా మెటీరియల్ కావాలి. పంచదార రావాలంటే చెరుకు ముడి సరుకు. అవును. అట్లాగే దీనికి మాంసకృత్తులు కావాలి, పోషకాలు కావాలి, అయోడిన్ కావాలి. ఓకే, ఇలాంటివన్నీ అందితేనే అది T3 T4 హార్మోన్ని తయారు చేస్తుంది. ముందు ఫస్ట్ డేలో సూక్ష్మ పోషకాలు బాగా వచ్చేవి 60% 70% తీసుకుంటే బాగుంటుందని నేను చెప్తున్నా. ఓకే, స్థూల పోషకాలు వచ్చేవన్నీ మధ్యాహ్నం లంచ్లో తీసుకుందాం. అందుకని ఈరోజు డే 1లో ఉదయం పూట ఒక 250 ml ఆరెంజ్ జ్యూస్ తాగితే మంచిది. ఓకే, అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా బాగా పనిచేస్తాయి. థైరాయిడ్ గ్రంథిలో కణాలకి ఇన్ఫ్లమేషన్స్ రాకుండా రోజంతా అవి హెల్దీగా వాటిని అవి రిపేర్ చేసుకోవడానికి, క్లీనింగ్ చేసుకోవడానికి, క్రిములు బారిని రక్షించుకోవడానికి చాలా అవసరం. అందుకని సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ మార్నింగ్ 7:30 8 ఒక గ్లాస్ తాగటం మంచిదండి. 200 250 తాగినా సరిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చప్పరిస్తూ తాగాలి. 5 నిమిషాలు 7 నిమిషాలు 10 నిమిషాలు కొద్ది కొద్దిగా కాఫీ తాగినప్పుడే లాలాజలం వస్తుంది. ద్రవాల్ని నమలాలి, ఘనాన్ని త్రాగాలి, అది గుర్తుపెట్టుకోవాలి లాలాజలం రావాలంటే. 45 మినిట్స్ తర్వాత మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్తో సలాడ్ చేసుకోండి. ఇందులో క్యాబేజీ, క్యాలీఫ్లవరు వాడకూడదు. ఓకే, ఇది పచ్చి మాత్రం యూజ్ చేయకూడదు. థైరాయిడ్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. అందుకని క్యారెట్, బీట్రూట్, టమోటా, కీరా, దోస ముక్కలు, దోసకాయ ముక్కలు, కొద్ది క్యాప్సికమ్ ముక్కలు ఇలాంటివి, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చి మామిడికాయ తురుము ఇలాంటి వాటిని కలుపుకుని అందులో కాస్త మిరియాల పొడి కొద్దిగా చల్లుకుని చక్కగా సలాడ్ తీసుకుంటే మంచిది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. ఈవినింగ్ కూడా అట్లా తీసుకోవాలి. మధ్యాహ్నం తర్వాత చెప్తాను. మార్నింగ్, ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి. ఈవినింగ్ కూడా చెరుకు రసం. ఓకే, ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి చెరుకు రసం త్రాగేసి 5 కి 6 కల్లా మళ్ళా వెజిట్ సలాడ్ రిపీట్ చేసుకుని కప్పు పెరుగు కావాలంటే కలుపుకుని అట్లా తీసుకోవచ్చు అనమాట. ఓకే, 2 పూట్లు ఎట్లా తీసుకుంటే 70% న్యాచురల్ ఫుడ్, మైక్రోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ పుష్కలంగా వెళ్ళే డైట్ని ఇచ్చినట్లు అవుతుంది. మధ్యాహ్నం మాత్రం ప్రోటీన్ ఇచ్చే డైట్ తినొచ్చు, ఉడికిన ఆహారం. ఓకే, ఇక్కడ మెయిన్ డైట్లో థైరాయిడ్ పేషెంట్స్ ఎక్కువగా ఒబిసిటీ ఉన్నవారు ఎక్కువ మంది ఉంటారు. ఒబిసిటీ వల్ల థైరాయిడ్ వస్తుంది, థైరాయిడ్ వల్ల ఒబిసిటీ వస్తుంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవడానికి వీళ్ళు అన్నం మానేయటం మంచిది. ఒంటికి నీరు పట్టదు. రైస్ కంప్లీట్ మానేసి ఒక్క పొల్క, లేదా జొన్న రొట్టె ఒకటి, లేదా రాగి రొట్టె ఒకటి, మల్టీగ్రెయిన్ది పొలక, ఈ మూడుట్లో ఏదన్నా ఒక్కటి పెట్టుకోండి, కొంచెం సరిపడా సైజు ఒకటి చేసుకోండి చాలు. 2 పొరలుగా వచ్చేటట్టు కాల్చుకోవాలి. ఒక పొర ముందు తుంపి తినాలి, ఆ తర్వాత ఇంకో పొర తినాలి, అప్పుడు 2 పొలకాయలు తిన్నట్టు అవుతాయి. ఇందులోకి ఆకుకూరలన్నీ బాగా పెట్టుకోవచ్చు. ఓకే, కందిపప్పు, రాజ్మా పప్పు, సోయా పప్పు, మరి ఇట్లాంటి శనగలు, బఠానీలు ఇట్లాంటివన్నీ ఎక్కువ వేసి వండుకోవాలి వీళ్ళకి ప్రోటీన్ కోసం. సోయాబీన్ థైరాయిడ్కి మంచిది కాదు, కానీ బాగా వండి తిన్నప్పుడు అందులో హాని పోతున్నది. అందుకని సోయాబీన్ కూడా 12 గంటలు నానబెట్టి ఉడకబెట్టి కూరల్లో వేసుకుంటే ప్రోటీన్ వల్ల హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. మెయిన్ హార్మోన్కి అది రా మెటీరియల్. ఇలా లంచ్లో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. ఈ థైరాయిడ్ గ్రంథికి వెయిట్ పెరగకుండా డైట్ ఎప్పుడూ ఉండాలి. అందుకని కర్రీస్ 80% ఉండాలి, 20% 15% పులక. అందుకని 1/4 kg 1/4 kg కూర, 1 పులక ఇట్లా తీసుకుని 1 కప్పు పెరుగు ఇట్లా వాడుకుంటే వీళ్ళు వెయిట్ తగ్గుతారు. ఇది చాలా మంచిది. ఓకే, మరి ఉప్పు
వాడకుండా మన పద్ధతిలో చూపించినది తింటే ఇంకా స్పీడ్గా తగ్గుతారు. లేదండి మేము ఉప్పు వేసుకుంటాము అనేవాళ్ళు ఉంటారు కూరల్లో, మా వల్ల కాదండి పూర్తిగా. అలాంటి వారు అయోడైజ్డ్ సాల్ట్ వాడండి. ఓకే, మామూలు ఉప్పు వేయకుండా కంపల్సరీ అయోడైజ్డ్ సాల్ట్ అని అమ్మిన దాని మీద రాసిన పొట్లాలే కొని తెచ్చుకుని వేసుకోవాలి, అది మంచిది వాళ్ళకి.